హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు నేను చేసే వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా అందరికన్నా ముందు మీరే చూడాలనుకుంటే వెంటనే కిందనే కనబడుతున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దాని పక్కన ఒక బెల్ గంట వస్తుంది, బెల్ గంట మీద క్లిక్ చేసి ఇక్కడ పైన హాల్ ఉంది కదా, హాల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో చేసి పెట్టినప్పుడల్లా అందరికన్నా ముందు మీకు నోటీస్ వస్తుంది, మీరే చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, తెలుగుబ్బై రెమో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బ్యానర్ వీడియో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను. సో వీడియో అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను గంట క్రితమే నేను మన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేశాను, గంట క్రితమే మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను. షాంపుల్కి అయితే ఒక డెమో చూపించిన తర్వాత వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? ఫస్ట్ డెమో చూడండి ఫ్రెండ్ మీరు. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో నేనైతే డెమోకి అయితే సౌండ్ అయితే ప్లే చేయను. సో ఎందుకంటే మన సౌండ్ ప్లే చేస్తే మనకు యూట్యూబ్ నుంచి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, అందుకోసం అని చెప్పి నేనైతే సౌండ్ అయితే ప్లే చేయట్లేదు. ఫ్రెండ్, మీరు ఆ వీడియో సౌండ్తో సహా చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ మన ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోయి చూడండి సౌండ్తోనే. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్. అక్కడ స్క్రీన్ మీద డెమో చూశారు కదా ఇందాక మీరు. సో అక్కడ ఫ్లెక్సీ బ్యానర్ వీడియో అంటే అక్కడ మన ఫొటోస్ పెట్టుకోవచ్చు, అక్కడ ఎవరు ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు, ఆ నేమ్ అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ ఎవ్రీథింగ్ అయితే మనకి డిజైన్ అయితే చేసుకోవచ్చు, ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్, ఆ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్. మనకి లైక్ చేయాలంటే వీడియోకి తెలిపోదాం. సో ఓకేనా? వీడియోకి వెళ్ళిపోయే ముందు నా చిన్న రిక్వెస్ట్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా పర్లేదు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళకి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వెంటనే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆడ నోటిఫికేషన్ ఎనబుల్ చేసి పెట్టుకోండి. సో నేను వీడియో చేసి పెట్టినప్పుడల్లా మీకు నోటీస్ అయితే వస్తుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పటి నుంచి అయితే ట్రెండింగ్ వీడియోస్ అంటే ట్రెండింగ్ సీజన్ బట్టి వీడియోస్ అయితే తీసుకొస్తాను. సంక్రాంతి, రిపబ్లిక్ డే, మహాశివరాత్రి వీడియోస్ అయితే తీసుకొస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మన లెచ్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. రెడీయా? లెచ్ వా చేయడు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో కైనమాస్టర్ యాప్ అయితే ఉండాలి. సో ఒకవేళ కైనమాస్టర్ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో వర్షన్ అయిపోయి ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్లో మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్, యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, యాప్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్నాక ఫ్రెండ్, మనకి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ఓకే ప్లస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్స్, సో ఓకే మనకి ఇట్లా క్లిక్ చేయగానే మనకి ఇలా స్క్రీన్స్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్లో మనకు వచ్చింది చూడు 16:9, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఓకేనా? 16:9 అని చెప్పి చిన్న స్క్రీన్ చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్, మనకైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోని చెప్తుంది. సో ఫ్రెండ్, ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే సెలెక్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేయకండి. ఫస్ట్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ చెప్పి మనకి కైనమాస్టర్లో ఫ్రీ అంటే ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. సో ఆ బాక్స్ ఇక్కడ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బ్లాక్, వైట్, రెడ్ గ్రీన్, ఎల్లో, బ్లూ మీకు నచ్చిన కలర్స్ అయితే ఉంటాయి. సో నేనైతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేశాను బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కూడా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి ఫ్రెండ్, దీని వచ్చేసి ఒక 30 సెకండ్ పెట్టండి ఫ్రెండ్. కరెక్ట్ 30 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? కరెక్ట్ 30 సెకండ్ పెట్టేసి ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్, వీడియో స్టార్టింగ్ అయితే రండి. ఓకే, వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ మనకి లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి, మీడియమే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్, ఇప్పుడు మీకు ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో తీస్తాను, అంటే బ్లూ, అదే బ్లూ కలర్, ఒక బ్లూ కలర్ స్క్రీన్ వీడియో తెచ్చాను. సో ఆ వీడియో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో ఓకే, సో ఆ వీడియో అయితే మీకు కనబడుతుంది కదా. సో ఓకే, ఆ వీడియో ఈ వీడియో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో చాలా బాగుంటుంది. ఓకే, నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్. వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్, సో ఇక్కడ మనకి ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ ఉంది కదా, కత్తెర పక్కన స్క్రిప్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్, మనకి ఇక్కడ పెద్ద బాక్స్ ఉంది, వైట్ కలర్ బాక్స్, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్. ఓకే, క్లిక్ చేసినాక ఫ్రెండ్, బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. మన స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్. దాన్ని మనకి ఇక్కడ ఈ బాక్స్లో మనకి బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ కలర్ తీసేయాలి, ఇప్పుడు కాదు లాస్ట్కి తీసేయాలి. ఓకే, ముందు అయితే మనం మొత్తం సెటప్ అయితే చేసుకోవాలి. ఓకే, సెటప్ చేసుకోవాలి. ఇక్కడ గుడి పెట్టాలి, ఇక్కడ మనకు భోగి కుండలు పెట్టాలి, ఇక్కడ మన ఫొటోస్ పెట్టాలి. సో ఇక్కడ నేమ్ ఇవన్నీ ముందు సెటప్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ప్లీజ్, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లకి. ఓకే ఓకే ఫ్రెండ్, ఓకే వీడియో స్టార్టింగ్లోకి అయితే రండి. ఓకే, వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రెండ్, మీరు ఇక్కడ ఏం చేయండి ఫ్రెండ్, ఓకే ఇక్కడ మనకి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి మీడియమే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను సో ఒక్కొక్కటి ఐటమ్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మీకు టెంపుల్ ఉంది చూసారా, ఈ టెంపుల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే, ఈ టెంపుల్ సెలెక్ట్ చేసి ఈ టెంపుల్ అనేది ఇలా పెట్టండి, నేను పెడుతున్నా చూడండి. సో ఈ టెంపుల్ అయితే కొంచెం సెలెక్ట్ చేసి ఇలా పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి ఇలా. ఓకే, ఈ విధంగా అయితే ఇలా సెటప్ అయితే చేసుకోండి, అంటే ఇలా సెట్టింగ్ అయితే చేసుకోండి. ఓకే, మీరు అడ్జస్ట్ అయితే మీరు ఇలా చేయండి అడ్జస్ట్. ఓకే చేసి ఫ్రెండ్స్, సో ఈ ఫోటో అనేది మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే పెట్టండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వరకు పెట్టేసండి. సో పెట్టేసి ఫ్రెండ్స్, సో మన దీనికి చిన్న ఆనిమేషన్ అయితే ఎంటర్. ఓకే, ఇక్కడ ఇన్న ఆనిమేషన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్, మనకి ఇక్కడ ప్యాడ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇక్కడ పాప్అప్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ రైట్ ఉంటుంది. ఓకే, ఇట్లా సైడ్ రైట్ పెడితే బాగుంటుంది, అంటే అక్కడ లడ్డులకి వెళ్ళి అంటే లడ్డు పక్కలకి వెళ్ళి వచ్చినట్టయితే బాగుంటుంది అనమాట. ఓకే, ఇట్లా సైడ్ రైట్ పెట్టుకోండి. సో ఓకే, ఒక 1 పాయింట్ పెట్టుకోండి. టైమింగ్ వచ్చేసి ఇక్కడ 1 పాయింట్ పెట్టేసేయండి. ఓకేనా? సో తర్వాత ఫ్రెండ్, ఓకే మళ్ళీ వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేయండి. సో మీడియమే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్, ఇప్పుడు మీకు కుండలు పెడతాను, భోగి, అదే పాలు పొంగుతుంది కదా భోగి పాలు కుండలు. సో ఓకే, ఈ కుండ అయితే సెలెక్ట్, భోగి కుండ సెలెక్ట్ చేసేయండి. సో సెలెక్ట్ చేసి ఫ్రెండ్స్, సో దీని కూడా ముందైతే లాస్ట్ వరకు అయితే పెట్టేసండి. సో పెట్టేసి ఫ్రెండ్, మనకి దీని సైజ్ చిన్న చేయండి, చిన్న చేసి ఇక్కడ పెట్టండి ఫ్రెండ్. ఓకే, సో నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టండి. సో ఓకే ఫ్రెండ్, తర్వాత వచ్చేసి ఫ్రెండ్, మనకి ఇక్కడ మొబైల్ గుర్తుంది కదా, సో ఈ మొబైల్ గుర్తు మీద క్లిక్ చేసి ఫ్రెండ్, మనకి ఇక్కడ మిర్రర్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఫేస్ అయితే ఇటు వచ్చింది, తర్వాత దీన్ని ఇలా పెట్టండి. ఓకే, నేను పెడుతున్నా చూడండి. సో ఓకే, ఇలా అయితే కొంచెం కిందికి ఇలా చేయండి.
సో కిందకి ఇలా చేసి ఇలా పెట్టండి. ఓకే పెట్టేసుకోండి ఫ్రెండ్. దీని కూడా ఒక చిన్న ఆనిమేషన్ అయితే అండి. సో ఇక్కడ ఇన్ ఆనిమేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ సైడ్ లెఫ్ట్ అయితే పెట్టుకోండి. ఓకే మనకు ఒక అంటే గుడి మనకు రైట్ నుంచి వచ్చింది, కుండలేమో మనకు లెఫ్ట్ నుంచి అయితే రావాలి. ఓకే ఇలా పెట్టేసండి. పెట్టేసి టైమింగ్ అయితే చెప్పాను కదా 1 పాయింట్ పెట్టుకోండి. ఓకేనా. సో తర్వాత ఫ్రెండ్ ఓకే మళ్ళీ వీడియో స్టార్టింగ్ అంటే ఓకే వీడియో స్టార్టింగ్లోకి అయితే రండి. సో వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి సో అక్కడ నుంచి మీరు ఇట్లా 1 సెకండ్ అయితే ముందుకు రండి. ఓకే అంటే మనకి గుడి మనకి కుండలు ఉండదు కదా, సో ఇలా జరపండి కొంచెం 1 సెకండ్ ముందుకు రండి. ఓకే కరెక్ట్ ఇట్లా 1 సెకండ్ ముందుకు వచ్చాను. కరెక్ట్ 1 సెకండ్ ముందుకు వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ సో ఇప్పుడు మన ఫోటోస్ ఉంటాయి కదా, అంటే మన పెద్ద ఫోటోస్ ఉంటాయి కదా పెద్దవి, అంటే ఫుల్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్ ఫోటో అనేది ఇలా పెట్టండి. నేను పెడుతున్నా చూడండి. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టండి. సో పెట్టేసి ఫ్రెండ్ ఈ ఫోటో అనేది లాస్ట్ వరకు అయితే పెట్టేసుకొని ప్రతి ఫోటో లాస్ట్ వరకు పెట్టేసండి. సో నేను పెడుతున్నా చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసి ఫ్రెండ్ దీని కూడా ఆనిమేషన్ అయితే ఇవ్వండి. సో ఓకేనా. సో ఈ ఫోటో కూడా ఆనిమేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి సైడ్ లెఫ్ట్ పెట్టుకోండి. ఓకేనా. సైడ్ లెఫ్ట్ మనకి లెఫ్ట్ నుంచి అయితే ఫోటో వస్తుంది ఫ్రెండ్. దీని టైం వచ్చేసి ఒక 2 పాయింట్ పెట్టుకోండి, 2 పాయింట్ అయిన వరకు 3 పాయింట్ అయిన వరకు పెట్టేసేయండి. ఓకే నేనైతే 3 పాయింట్ అయితే పెట్టాను, ఎందుకంటే స్లోగా అయితే రావాలి ఫోటో. ఓకే సో తర్వాత ఫ్రెండ్ ఓకే మళ్ళీ ఈ ఫోటో ఇక్కడ పెట్టాం. మనం 1 సెకండ్ నుంచి ఒక ఫోటో పెట్టాం కదా. సో మళ్ళీ ఇక్కడ 1 సెకండ్ నుంచి ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియం మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. సో ఓకే సో ఫ్రెండ్ నేను ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే సో ఫ్రెండ్ మర్చిపోకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్ ఈ ఫోటో కూడా సెలెక్ట్ చేసి ఫ్రెండ్ ఇది కూడా లాస్ట్ వరకు అయితే పెట్టండి. సో ఇది కూడా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ దీని కూడా ఒక ఆనిమేషన్ అయితే ఇచ్చేయండి. సో ఓకేనా. సో ఇక్కడ ఇన్ ఆనిమేషన్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకి దీని సైడ్ రైట్ పెట్టేసింది. ఓకే మనకు రైట్ నుంచి అయితే రావాలి. తర్వాత దీని టైం వచ్చి 3 పాయింట్ పెట్టుకోండి. ఓకే అంటే మనం ఈ ఫోటోకి 3 పాయింట్ పెట్టాం కదా, దీని కూడా 3 పాయింట్ పెట్టాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్ మళ్ళీ ఓకే తర్వాత మనకి ఇట్లా మరి ఇప్పుడు ప్లే చేసి చూడండి. ప్లే చేస్తే మనకి ఈ 2 ఫోటోస్ అయితే ఇలా వస్తాయి. ఓకే తర్వాత ఫ్రెండ్ కరెక్ట్ ఇట్ట మరి ఇట ఒక 5 సెకండ్కి అయితే ఇట్ట ముందుకు రండి. ఓకే కరెక్ట్ ఇట్ట 5 సెకండ్కి అయితే రండి. అంటే ఇక్కడ టైమింగ్ కావడుతుంది రెడ్ మార్క్లో మీకు. సో ఇక్కడ ఇది టైమింగ్, ఈ టైమింగ్ ఇంపార్టెంట్ మనకు. ఓకే ఇక్కడ మనం 5 సెకండ్ ముందుకు వచ్చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. సో మీడియం క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ సో మనకి ఇప్పుడు సో 2021 నీతో ఉంటేనో 2021 ఉంటే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నాతోనైతే 2021 ఉంటే ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. సో ఓకే చూస్తాను. సో మీకైతే ఉంటే మనకు డెఫినెట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఎందుకంటే నేను దాని ఇంకా నేను చూడలేదు 2021ని. సో ఓకే అంటే అది మెటీరియల్స్ ఉందో లేదో తెలియదు. ఉంది ఫ్రెండ్. సో ఓకే ఇది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది సెలెక్ట్ చేసి ఫ్రెండ్ దీని వచ్చేసి ఇక్కడ కింద పెట్టండి. ఓకే నేను పెడుతున్నా చూడండి. సో ఇలా ఓకే ఇది చిన్నగా వచ్చేసి సో ఇక్కడ కింద పెట్టేసాను. ఓకే కింద ఇలా పెట్టేసాను. పెట్టేసి ఫ్రెండ్ సో దీని వచ్చేసి ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టాను. ఓకేనా. సో ఇలా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఫ్రెండ్ దీనికి ఇక్కడ ఇన్న ఆనిమేషన్ క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ ఇట్లా ఇవి ఆప్షన్ ఇలా పైస్ కాల్ చేసుకుంటే మనకి ఇక్కడ రబ్బర్ స్టాంప్ ఉంటుంది. సో మనకు రబ్బర్ స్టాంప్ అవసరం లేదు. సో ఓకేనా. సో ఇటు మీరు ఒక 2 సెకండ్ ఇలా ముందుకు జరపండి. ఓకేనా. కరెక్ట్ 8 సెకండ్లకు రండి. కరెక్ట్ 8 సెకండ్లకు వచ్చేసి ఫ్రెండ్ మీరు ఇక్కడ కీ ఆనిమేషన్ ఉంది కదా, కీ ఆనిమేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ సో మనకి స్టార్టింగ్లో ఒక రెడ్ చుక్క ఉంది కదా, రెడ్ చుక్క చుక్క కాడికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి ఫ్రెండ్ మనకి 2021 ఉంది కదా, సో దీని సైజ్ ఇలా పెద్ద చేసుకోండి. ఓకే ఇలా పెద్ద చేసి సో ఇలా పైకి పెట్టండి. ఓకే ఇలా పైకి పెడితే మనకి పై నుంచి అయితే 2021 అని చెప్పి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇలా వచ్చి ఇలా స్టాప్ అవుతుంది. ఓకే ఎక్కడ స్టాప్ అయింది మనకు 8 సెకండ్లో స్టాప్ అయింది. ఓకేనా. ఇక్కడ టైమింగ్ చూసుకోరు, 8 సెకండ్లో స్టాప్ అయింది ఫ్రెండ్. ఇక్కడ నుంచి లేయర్ మీద క్లిక్ చేయండి. అంటే 8 సెకండ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేయండి. సో తర్వాత ఫ్రెండ్ మీకు మకర సంక్రాంతి అని చెప్పి నేమ్ అయితే పెట్టాను. సో ఈ నేమ్ సెలెక్ట్ చేయండి. చేసి దీన్ని ఇక్కడ పెట్టండి ఫ్రెండ్. నేను పెడుతున్నా చూడండి. సో ఓకే ఇటు సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే పెట్టేసి ఫ్రెండ్స్ సో దీని కూడా సో మీరు అంటే దీని కూడా లాస్ట్ వరకు అయితే పెట్టేసండి. ఓకేనా. సో ఇది కూడా లాస్ట్ వరకు పెట్టేసి ఫ్రెండ్ ఫ్రెండ్ దీని కూడా ఒక ఆనిమేషన్ అయితే ఇచ్చేయండి. సో ఓకేనా. సో ఓకే దీనికి ఆనిమేషన్ ఎలా ఇవ్వాలని చెప్తా చూడండి ఫ్రెండ్. ఈ లేయర్ అనేది కొంచెం ఇలా ముందుకు జరపండి. ఓకే మనం ఎక్కడ పెట్టాము, 8 సెకండ్ పెట్టాం కదా, 8 సెకండ్ నుంచి 10 సెకండ్ జరపండి. ఓకేనా. 10 కానీ 11 సెకండ్ కంటే ఒక 3 సెకండ్ ముందుకు అయితే జరపండి. 11 సెకండ్ కానీ కరెక్ట్ 11 సెకండ్కి వచ్చేసి ఇప్పుడు ఈ మకర సంక్రాంతి నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ అది కీ ఆనిమేషన్, సారీ కీ ఆనిమేషన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ప్లస్ ఇక్కడ ఉంచు, ప్లస్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత మనకి స్టార్టింగ్లో రెడ్ చుక్క ఉంది కదా, సో ఆ రెడ్ చుక్క కాడికి వెళ్ళిపోండి. ఓకే వెళ్ళిపోయి ఫ్రెండ్ ఈ నేమ్ ఉంది కదా, సో మకర సంక్రాంతి. సో దీని ఒక సైజ్ ఇలా కొంచెం పెద్ద చేయండి, కొంచెం పెద్ద చేసి ఇటు సైడ్. ఓకే నేను పెడుతున్నా ఇక్కడ ఇటు సైడ్, ఇటు సైడ్. సో ఇక్కడ కిందికి పెట్టేసండి. ఓకే కిందికి పెట్టేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు వీడియో ప్లే చేయండి. మనకి ఇలా వెళ్ళిపోతుంది మకర సంక్రాంతి అని చెప్పి ఇలా వెళ్ళిపోయి సో మనకి ఇలా స్టాప్ అయింది. ఎప్పుడు మనకి 11 సెకండ్లో స్టాప్ అయింది. ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 11 సెకండ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. ఎక్కడ నుంచి 11 సెకండ్ నుంచి అంటే 11 సెకండ్ నుంచి. సో తర్వాత ఫ్రెండ్ ఇప్పుడు మీకు ఇంకో నేమ్ అయితే పెట్టాను, సో అది శుభాకాంక్షలు. సో ఫ్రెండ్ ఈ నేమ్ సెలెక్ట్ చేసి సో ఇది కూడా మనకి లాస్ట్ వరకు పెట్టండి. పెట్టేసి ఫ్రెండ్ దీని ఒక సైజ్ చిన్న చేసి ఓకే ఇక్కడ పెట్టండి. నేను పెడుతున్నా చూడండి. సో ఇటు సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే నేను పెట్టాను చూడండి. సో ఇటు సైడ్ అయితే పెట్టేసండి. పెట్టేసి ఫ్రెండ్ దీని కూడా అయితే ఆనిమేషన్ అయితే చేయండి. సో ఇది కూడా ఒక 3 సెకండ్ ఇట్లా జరపండి. కరెక్ట్ ఇట్లా 14 సెకండ్కి రండి. ఓకే ఇట్లా కరెక్ట్ ఇట్లా 14 సెకండ్లకు వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి కీ ఆనిమేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇటు స్టార్టింగ్లో మనకి రెడ్ చుక్క ఉంది కదా, ఇంకో చుక్క చుక్కతో అయితే వచ్చేయండి.
వచ్చేసి ఫ్రెండ్ ఈ నేమ్ అనేది ఇలా పెద్ద చేయండి. సో కొంచెం మరీ పెద్ద పోతే కొంచెం పెద్ద చేసి ఇటు సైడ్ పెట్టండి. ఎక్కడ పెడుతున్నా ఇక్కడ, ఓకే ఈ సైడ్, ఓకే ఇటు సైడ్ పెట్టేసి కింది పెట్టేసండి. ఓకే కింది కనిపించకుండా పెట్టేసండి. ఇప్పుడు చూడండి, సో మనకి ఇటు మకర సంక్రాంతి అని చెప్పి ఇటు కింది నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకోటేమో మనకి ఇక్కడ నుంచి అయితే శుభాకాంక్షలు అయితే ఇలా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్ మనకైతే ఇది మొత్తం సెటప్ అయితే అయిపోయింది. సో మన టోటల్గా అయితే మన ఫోటో ఇవన్నీ సెటప్ అయిపోయింది. తర్వాత ఫ్రెండ్ ఈ వీటిల్లో మనకి ఈ రౌండ్ సర్కిల్లో ఈ చిన్న చిన్న బాక్స్లో మన ఫోటోస్ అయితే నింపాలి. ఓకే ఫ్రెండ్ ఓకే వీడియో స్టార్టింగ్ రండి ఫ్రెండ్. ఓకే వీడియో స్టార్టింగ్లోకి వచ్చేసి ఫ్రెండ్ ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీడియం క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ముందు మనకు పెద్ద ఫోటో ఉందనుకో, ఏదన్నా ఒక పెద్ద ఫోటో ఉంటే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. ఓకే ఎందుకంటే మనకు రౌండ్ సర్కిల్లో ఒక ఫోటో సెలెక్ట్ అయితే చేయండి మీరు. ఓకే ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, సో దీని చేత అడ్జస్ట్ అయితే చేయాలి ఒక ఫోటోని. ఓకే ఫ్రెండ్ సో నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్. ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఫ్రెండ్ సో మనకి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి ఓకే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ సెండ్ టూ బ్యాక్ ఉంది కదా, సెండ్ టూ బ్యాక్ మీద క్లిక్ చేయండి. ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఇది నాకు ఈ లేయర్ కూడా ఈ ఫోటో కూడా లాస్ట్ వరకు అయితే పెట్టేయండి. ఓకే సో పెట్టేసి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనకి ఫోటో అయితే కనబడట్లేదు, ఫోటో అయితే కనిపించాలి మనకి ఫ్రెండ్. ఫోటో కనిపించాలంటే సో మనకి ఫస్ట్ ఈ వీడియో పెట్టాం చూడండి, బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ మనకి అదే ఓకే ఇక్కడ బ్లూ కలర్ ఈ వీడియో, ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్ తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇలా బై స్క్రోల్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ కావాలన్నా క్రోమాకి, ఓకే దాని మీద క్లిక్ చేసి సో ఫ్రెండ్ ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే మాస్క్ ఎనేబుల్ చేసి ఫ్రెండ్ మనకి ఇక్కడ కీ ఆప్షన్స్, కీ కలర్, ఓకే ఇక్కడ కీ కావాలంటుంది కీ కలర్. సో ఈ కీ కలర్ మనకి ఎల్లో కలర్ ఉంది, ఎల్లో కలర్ వద్దు మనకి, దాని మీద క్లిక్ చేయండి. ఓకే కీ కలర్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ మీద ట్యాప్ చేయండి. చూడండి మనకైతే ఇక్కడ కరెక్ట్ బ్లూ కలర్లో అయితే వెళ్ళిపోయింది. ఓకే బ్లూ కలర్లో అయితే మనకి వెళ్ళిపోయింది అంటే కరెక్ట్ బ్లూ కలర్ వెళ్ళిపోయింది మనకైతే ఇదైతే ఉంది. ఓకే సో తర్వాత ఫ్రెండ్ మీరు ఏం చేయాలంటే మళ్ళీ తర్వాత ఇంకొక కొన్ని ఫోటోస్ అయితే నింపాలి. సో ఈ ఇక్కడ ఈ బాక్స్, ఈ బాక్స్ ఫోటోస్ అయితే నింపాలి. సో మళ్ళీ వీడియో స్టార్టింగ్ నుంచి లేయర్ మీద క్లిక్ చేయండి. సో మీడియం క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్స్, సో మీ కాడ ఎన్ని ఫోటోస్ ఉంటే అంటే మీ అభిమానం ఉంటుంది కదా, అంటే మీ ఫోటోస్ కూడా, మీ ఓన్ ఫోటోస్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా సో నేనైతే ఒక్కొక్క ఫోటో సెలెక్ట్ చేసాను, ఫోటో సెలెక్ట్ చేసి ఇలా పెడతాను. పెట్టేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి, సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి. ఓకే సో మనకు ఆ ఫోటో అయితే కనబడలేదు. సో ఓకేనా, ఏం పర్లేదు, కనిపించకంటే మనం ఒక మీరైతే ముందు ఫోటోస్ మొత్తం సెట్ చేసుకోండి, సెట్ చేసేయండి. సో నేనైతే ఆ ఫోటో సెట్ చేశాను. తర్వాత మళ్ళీ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి సో ఫ్రెండ్ ఇప్పుడు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే సో ఓకే నేనైతే ఇప్పుడు ఇంకో ఫోటో ఫటాఫట అయితే ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ అయితే చేస్తాను. సో ఓకే ఇది ఇప్పుడు ఓకే ఈ ఫోటో సెలెక్ట్ చేసేసాయి. సో మనకి ఈ ఫోటో ఒక సైజ్ ఇలా చిన్న చేసి సో దీని కూడా మనం ఇంకా పెట్టేసి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేసేయండి. ఓకే సెండ్ టు బ్యాక్ అయితే వెళ్ళిపోయింది. ఓకే సో తర్వాత వచ్చేసి సో మనకి ఇప్పుడు ఇంకో ఫోటో అయితే కావాలి. సో ఓకే ఈ ఫోటో పెట్టి లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్. ఓకే ప్రతి ఒక్క ఫోటో ఇట్లా లాస్ట్ వరకు అయితే పెట్టండి. ఓకే తర్వాత ఫ్రెండ్ మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి, వీడియో స్టార్టింగ్ వచ్చేసి లేయర్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో అయితే కావాలి. ఓకే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా సో ఒకవేళ ఫోటో సైజ్ పెద్దగా ఉంటే కర్ప చేసుకోండి, అంటే ఇక్కడ మనకి సైడ్ అంటే సైడ్ ఓకే అంటే ఇటు సైడ్ ఇటు పెద్దగా ఉంటే కర్పింగ్ అయితే చేయండి. ఇక్కడ మనకి కర్పింగ్ ఆప్షన్ ఇటు పై స్క్రోల్ చేసుకుంటే మనకి కర్పింగ్ మీద క్లిక్ చేసి సో ఓకే ఒక సైడ్ అయితే ఇక్కడ మీరు కర్ప అయితే చేసుకోవచ్చు. ఓకే సో నేను చేస్తున్నా చూడండి ఈ విధంగా అయితే ఇలా కర్పింగ్ అయితే చేయండి. చేసి ఫ్రెండ్ ఫోటో సెట్ చిన్న చేసేయండి, చిన్న చేసి సో ఇక్కడ మీరు ఓకే ఈ ఫోటో సెట్ చిన్న చేసుకొని ఇటు బాక్స్లో పెట్టండి. పెట్టేసి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేయండి. ఓకే ఓకే సెండ్ టు బ్యాక్ కొట్టేస్తే ఫోటో అయితే బ్యాక్ వెళ్ళిపోయింది. తర్వాత మనకైతే చిన్నది అయితే ఇక్కడ గ్యాప్లో ఒకైతే కనబడుతుంది, అంటే లైన్స్ కనబడుతున్నాయి, అవి తర్వాత తీసేద్దాం. సో మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు ఇంకో ఫోటో సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా సో నేను ఏంటంటే మహేష్ బాబు మీద చేస్తున్నాను కాబట్టి ఓన్లీ మహేష్ బాబు ఫోటోస్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీ ఇష్టం ఎవరు ఫోటోస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. ఓకే సో తర్వాత ఈ ఫోటో ఇక్కడ సైజ్ చిన్న చేసి సో ఈ ఫోటో ఇలా పెట్టండి. ఓకే నేను పెడుతున్నా చూడండి, ఒక సైజ్ చిన్న చేసేయండి, చిన్న చేసి సో ఈ బాక్స్లో ఇలా పెట్టేసి ఇక్కడ పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ కొట్టేయండి. ఓకే తర్వాత ఓకే ఇలా కరెక్ట్ అయితే ఇటు పర్ఫెక్ట్ సెట్ చేయండి. సెట్ చేసి ఫ్రెండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చిన్నగా మనకైతే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సైడ్ ఈ ఫోటో అడ్డంగా కనబడుతుంది కదా, అది ఏంటంటే మనకి ఇక్కడ రౌండ్ సర్కిల్ ఒక ఫోటో పెట్టాం గుర్తుకుంది ఫస్ట్. సో ముందు ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. ఒక ఫోటో ఇక్కడ ఉంది, ఈ ఫోటో మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకి పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఫ్రెండ్ సో తర్వాత ఇక్కడ మనకి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఏం కనిపించదు, చూసారా టోటల్, చూసారా ఏం కనపడట్లేదు, చూసారా సూపర్ అంటే సూపర్ అయిపోయింది. ఓకే సో తర్వాత ఫ్రెండ్ ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చేయండి. ఓకే వీడియో స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్. సో క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్ మీకు ఒక టెంప్లెట్ వీడియో అయితే కావాలి. ఓకే టెంప్లెట్ అయితే కావాలి మనకి. సో టెంప్లెట్ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు టెంప్లెట్ వీడియో అయితే ఇచ్చాను. సో టెంప్లెట్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వీడియో మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓకేనా సో నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. ఓకే మీకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రెండ్ మనకి ఇక్కడ కత్తర్ ఆప్షన్ ఉంది కదా, సో కత్తర్ ఆప్షన్ పక్కన ఇక్కడ స్క్రిప్ట్ స్క్రీన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఫ్రెండ్ ఇక్కడ మనకి వైట్ కలర్ పెద్ద బాక్స్ ఉంది, బాక్స్ మీద క్లిక్ చేయండి. సో స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోయింది. సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకి బ్లాక్ కలర్ మొత్తం తీసేయండి. సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇలా పై స్క్రోల్ చేసి ఇక్కడ బ్రెల్లింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సో తర్వాత ఇక్కడ స్క్రీన్ ఓకే స్క్రీన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి సో మనకైతే ఈ విధంగా అయితే మనకి ఎఫెక్ట్ అంటే ఇక్కడ మన టెంప్లెట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఓకే సో తర్వాత ఫ్రెండ్స్ సో మనకైతే ఒక ఆడియో అయితే కావాలి, సంక్రాంతికి సంబంధించిన ఒక సాంగ్ అయితే కావాలి. సో ఇక్కడ ఆడియో బటన్ మీద క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసి మీ కాడ ఏదైనా ఒక ఆడియో ఉంటే, ఏదన్నా సంక్రాంతి సంబంధించింది కానీ ఏదైనా డీజే సాంగ్ ఏదైనా ఉంటే ఒక ఆడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్ మన టోటల్ వచ్చేసి ఒక ఫ్లెక్సీ బ్యానర్ వీడియో అయితే రెడీ అయిపోయింది.
సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్ ఓకే మనం ఇక్కడ పైన షేర్ బటన్ కదా సో షేర్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఈ వీడియో అంతా సేవ్ చేసుకోవాలి ఓకే షేర్ బటన్ మీద క్లిక్ చేయండి సో తర్వాత ఫ్రెండ్ ఇక్కడ మనకు ఫ్రేమ్ రేట్ ఇక్కడ చూడండి ఇది ఫ్రేమ్ రేట్ అనమాట ఓకే ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకోండి వీడియో క్వాలిటీ 1080 పెట్టండి వీడియో క్వాలిటీ 1080 అంటే 1080p పెట్టండి ఫ్రేమ్ రేట్ 30 పెట్టి ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ బటన్ కదా దాన్ని క్లిక్ చేసి వీడియో అయితే హెచ్డి క్వాలిటీ అయితే సేవ్ అయితే చేసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోకి వాడిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మ్యాచ్ బా ఫొటోస్ కూడా అన్నీ పెట్టాను మీకు నచ్చింది సో భోగి కుండలు సో గుడి మనకు 221 సంక్రాంతి మకర సంక్రాంతి శుభాకాంక్షలు బ్యాక్గ్రౌండ్ వీడియో టెంప్లేట్ వీడియో ఎవ్రీథింగ్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను సో మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇదే ఫ్రెండ్ ఈ వీడియోకి చెప్పదలుచుకుంది సో ఫ్రెండ్ వీడియో అయితే ఎలా ఉందో మీరు అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు వాసం బ్యూటిఫుల్ కిర్రాక్ అమేజింగ్ అని చెప్పి మీరు ఏదో ఒకటైతే కామెంట్ చేయండి మీ కామెంట్కి అయితే నేను గుండకాలు పంపిస్తాను రిప్లై కూడా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే నచ్చితే మనకు డెఫినెట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పైనుంచి నేను ట్రెండింగ్ వీడియోస్ సీజన్ బట్టి వీడియోస్ అయితే తీసుకొస్తాను సంక్రాంతి రిపబ్లిక్ డే మహాశివరాత్రి వీడియోస్ అయితే తీసుకొస్తాను సో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ గంట క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ నేను ఎనేబుల్ చేసి పెట్టుకోండి నేను వీడియో చేసి పెట్టినప్పుడు మీకు నోటిస్ దారి అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈసారి ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను సో మన ఛానల్ అయితే ఏమంటే మీరు తప్పకుండా అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అవే నెక్స్ట్ డే నా పేరు తెలుగు అబ్బాయి రేమో జై హింద్.